हेलो फ्रेंड्स, वेलकम टू टैलिन एंड सर्विसेज। ईरोज मैं वीडियो टॉपिक सिस्टम डेट ऐस वोचर डेट। टैली चाला मंदी की प्रॉब्लम वस्तुंदी। टैली फॉर एग्जांपल नेनु चूपिस्तानु चूडंडी, फस्ट एप्रिल अनेसि उंदी टैली एंट्री डेट। सो इदे एंट्री मनम वच्चेसि सेल्स लोकि वच्चिन तर्वात एफेक्ट प्रेस चेसि एंट्री वेस्ते मनमु 1 4 8 తీసుకుంటుంది. అంటే మన సిస్టమ్ డేట్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ 11 జనవరి ఉంది, 11th జాన్. సో సిస్టమ్ డేట్ ప్రకారం వచ్చిన ఎంట్రీ తీసుకోవాలా, కాకపోతే కస్టమరు ఏ డేట్ ఎంట్రీ లాస్ట్ డేట్ ఎంట్రీ జరిగి ఉంటుందో అదే వచ్చిన డేట్, అదే వచ్చిన వచ్చేసి వచ్చిన డేట్ వచ్చేసి ఇక్కడ వచ్చిన ఉంటుంది అన్నమాట. సో కస్టమర్ చాలా మంది మర్చిపోయి టాలీ ఓపెన్ చేస్తేనే నిన్న డేటే వాళ్ళకు ఉంటుంది, అదే డేట్లో వాళ్ళు ఎంట్రీస్ కంటిన్యూ చేసుకుంటారు అన్నమాట, చేసుకుని పోతారు అన్నమాట. సో అలాంటప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. మనకు ఏ డేట్ ఉంటే ప్రజెంట్ సిస్టంలో అదే డేటు టాలీలో ఓచర్ డేట్ తీసుకోవాలి అనేటట్టుగా వాళ్ళు ప్రోగ్రామింగ్ డెవలప్ చేసుకున్నారు. సో ఈ ప్రోగ్రామింగ్ మనం చూస్తాము యాజ్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్. S11లో అకౌంటింగ్ ఫీచర్స్లో పోయి టీడీఎల్స్లో ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇక్కడ టీడీఎల్ ఎనేబుల్ చేసుకోవచ్చు. యాడమ్ ఫీచర్స్లో పోయేసి ఎనేబుల్ సిస్టమ్ డేట్ యాజ్ ఓచర్ డేట్ అనేది ఎస్ చేసుకున్న తర్వాత మనకు ఏ ఓచర్ తీసుకున్నా కానీ, సేల్స్ తీసుకున్నా ఏదైనా తీసుకున్నా కానీ మనకు సిస్టమ్ డేట్ ఏది ఉంటుందో అదే ఓచర్ డేట్గా వచ్చేస్తుంది అన్నమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ వేసి చూపిస్తాను మీకు జిఎస్టీ. సో ఇది సేవ్ చేశాము అన్నమాట. నెక్స్ట్ మీరు ఏ ఓచర్ లేకపోయినా కానీ మనకు సిస్టమ్ డేట్ చూపిస్తుంది అన్నమాట. సో పేమెంట్లు పోయినా, రిసిప్ట్లు పోయినా, కాంట్రాలు పోయినా, దేంట్లో పోయినా కానీ మనకు జనవరినే చూపిస్తుంది. సో డిస్ప్లే డే బుక్ లో మనం సేల్ ఇక్కడ నుండి అయినా ఆల్ట్ ఎఫ్ అని అనిపిస్తే ఓచర్ జనరేట్ అవుతుంది. సో ఆ ఓచర్ జనరేట్ అయినా కానీ 11 జనవరినే జనరేట్ అవుతుంది అన్నమాట. సో సిస్టమ్ డేట్ యాజ్ ఓచర్ డేట్. టీడీఎల్ ప్రోగ్రామింగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.